వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో నిజాం కాలేజ్ క్యాంపస్ స్టూడియో యొక్క ఫస్ట్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు కనుక మిస్ అవుతే వెళ్ళి వెంటనే చూడండి. సో ఇప్పుడైతే మనం నిజాం కాలేజ్లోని బీబీసీలు అయితే ఉన్నామో. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి నిజాం కాలేజ్లోని బాస్కెట్బాల్ కోర్ట్. ఫ్రెండ్స్, ఈ బాస్కెట్బాల్ కోర్ట్ వెనకాలనే మనకి ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే అవి లాక్ చేస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇవే మనకి ల్యాబొరేటరీస్. సో ఈ బ్లాక్ అయితే మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్లాక్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది కూడా నిజాం కాలేజీలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్లాక్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడొచ్చు, మొత్తం కూడా ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పైన రూఫ్స్ అన్నీ కూడా వుడెన్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి ఈ బ్లాక్లోనే కింద అయితే ల్యాబొరేటరీస్ ఉంటాయి అండ్ పైన మనకి క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ ల్యాబొరేటరీ అయితే ఉంది. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఎంఎస్సీ ఇంకా బీఎస్సీ స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్స్ ఇంకా ల్యాబొరేటరీస్ కూడా చూపిస్తాను. కింద అయితే మనకు అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో బయట నుంచి ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ బ్లాక్ని అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంటాయి రెండు బ్లాక్స్ కూడా చూడటానికి. సో మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్లాక్. సో ఇక్కడైతే మనకు ఒక వాటర్ ప్లాంట్ ఉంది. సో ఇక్కడే వాటర్ ప్యూరిఫై అయ్యి మనకి కూలింగ్ కూడా అవుతాయి. నిజాం కాలేజ్ ఈ ఒక్క ప్లేస్లోనే మనకు వాటర్ అయితే ఫుల్ కూల్ ఉంటాయి, మీటర్ దగ్గర అంత కూల్ ఉండవు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ పైనకైతే వెళ్దాము. సో పైన అయితే మన క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి మెట్లు అయితే వుడ్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక విండో అయితే ఉంది. సో ఈ విండోలోంచి బయటకు చూస్తే మనకు ఒక పాత బిల్డింగ్ అయితే కనపడుతుంది. అండ్ ఈ బిల్డింగ్కి వెనక సైడ్లోనే మనకి ఎంసీఏ వాళ్ళ బ్లాక్ అయితే ఉంటుంది. సో నేను అక్కడ కూడా వెళ్ళి మీకు తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం పైకి రీచ్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కెమిస్ట్రీ బ్లాక్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో ఫిజిక్స్ బ్లాక్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిజాం కాలేజ్లోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాను. సో ఇక్కడైతే మనకి క్లాస్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న నోటీస్ బోర్డు మీద అయితే మనకి డిఫరెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి ఇంకా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అచీవ్మెంట్స్ గురించి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడే మనకి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ యొక్క స్టాఫ్ రూమ్ అయితే ఉంది. సో లోపలైతే లెక్చరర్స్ ఉంటారు అండ్ కొన్ని బుక్స్ ఇంకా కంప్యూటర్స్ అయితే మీరు చూడొచ్చు ఈ స్టాఫ్ రూమ్లో. సో ఇక్కడైతే క్లాస్ రూమ్స్ మనకి క్లోజ్ చేసి ఉన్నాయి, మేబీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఓపెన్ ఉండొచ్చు. సో నేను మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోకి అయితే ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి ల్యాబొరేటరీ కూడా ఉంటుంది ఇక్కడే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, కొంచెం పైన డ్యామేజ్ అవడం వల్ల ఇక్కడ రిపేర్ వర్క్ అయితే చేస్తున్నారు. సో మనకి ఈ సైడ్లోనే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ యొక్క ల్యాబ్ అయితే ఉంటుంది. సో ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ ల్యాబ్లో అయితే వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తుంటారు. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ అయితే ఉన్నాయి. అయితే వీటి పేర్లు అంత ఐడియా లేదు, బట్ ఎంఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ రెగ్యులర్గా ఎక్స్పెరిమెంట్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. నార్మల్గా వేరే డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి అయితే లోపల అలా ఉండదు, బట్ నేను ఇట్లా వీడియో తీసుకోవాలని చెప్పి పర్మిషన్ తీసుకొని అయితే లోపల రావడం జరిగింది. సో మనకి మొత్తం 3 ల్యాబ్స్ ఉంటాయి, లోపల ఇంకా మనకి 2 ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సో నేను అవి కూడా చూపిస్తాను. సో ఇదైతే ఫిజికల్ కెమిస్ట్రీ ల్యాబ్ అంట. సో ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కెమికల్స్ అయితే ఉన్నాయి. ఎంఎస్సీ ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ల్యాబ్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు అండ్ ఈ విధంగా ఇక్కడ రికార్డ్ కూడా చేసుకుంటారు. సో ఇదైతే ఫిజికల్ కెమిస్ట్రీ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అంట. సో లోపల మనకి ఇంకో ల్యాబ్ కూడా ఉంది, ఆ ల్యాబ్ కూడా మీరు ఇప్పుడైతే చూడొచ్చు. సో ఇదైతే కెమికల్ కైనెటిక్స్ ల్యాబ్ అంట. అండ్ మనం లోపలికైతే వెళ్దాము. లోపల మనకైతే స్టాఫ్ రూమ్ ఉంటుంది. సో ఇక్కడైతే లెక్చరర్స్ ఉంటారు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించిన లెక్చరర్స్ ఇంకా ప్రొఫెసర్స్ అయితే మనకి ఈ స్టాఫ్ రూమ్లోనే ఉంటారు. ఇదైతే ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ వాళ్ళ కైనెటిక్ ల్యాబ్ అంట. సో ఇక్కడ కూడా మనకి కెమికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కెమికల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా గ్లాస్లోనే స్టోర్ చేశారు. సో మనం వీటిని సేఫ్గా అయితే హ్యాండిల్ చేయాలి. సో చూసారు కదా, ఇదే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వల్ల 3 ల్యాబ్స్, ఇక ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వల్ల క్లాస్ రూము. సో ఇక్కడ క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి, అన్నీ కూడా
ఒక వుడెన్తో అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. బోర్డ్ కానీ క్లాస్ రూఫ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. నాకు నిజాం కాలేజ్లో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఈ విధమైన క్లాస్ రూమ్స్ అయితే ఉండవు. సో ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోనే మనకి ఇట్లా క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోని పైన ఉన్న క్లాసెస్ ఇంకా ల్యాబొరేటరీస్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం కిందకైతే వెళ్దాము. కింద మనకి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వల్ల ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాబొరేటరీ. ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే వీటి మీద అంత ఐడియా లేదు, బట్ ఎంఎస్సీ ఇంకా బీఎస్సీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళకు ఉంటాయి. సో మనం ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది. సో లోపలికి అయితే వెళ్దాము. అండర్ గ్రౌండ్లో అయితే మనకి ఒక స్టోర్ రూమ్ అయితే ఉంది. సో నేనైతే ఎప్పుడు ఇక్కడ రాలేదు, సో ఫస్ట్ టైం వస్తున్నాను నేను కూడా. సో మనకి స్టోర్ రూమ్ అయితే క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం వేస్ట్ మెటీరియల్ అయితే ఉంది, లైక్ చైర్స్ అవన్నీ ఇరిగిపోయినవి ఇక్కడైతే పడేశారు. సో ఇప్పుడు పైనకైతే వెళ్దాము. సో నేను కూడా ఎప్పుడు రాలేదు అసలు ఈ ప్లేస్కి. సో మనకి అండర్ గ్రౌండ్ టైప్లో అయితే ఈ స్టోర్ రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ కొన్ని స్టాఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినవి. సో ఇక్కడ మనకి టూ డిపార్ట్మెంట్స్కి కనెక్టింగ్లో ఈ వే అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇటు సైడ్ మనం రాగానే మనకి ఇక్కడ ఎంసీఏ ల్యాబ్ ఇంకా క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. సో టూ డిపార్ట్మెంట్స్ని ఆ వే ద్వారా మనకి కనెక్ట్ అయితే చేశారు. సో ఈ క్లాస్ రూమ్స్ కూడా క్లోజ్ చేసి అయితే ఉన్నాయి. అండ్ మనకి అక్కడ ఇంకో డిపార్ట్మెంట్ అయితే ఉంది, నేను మీకు ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. సో మనకి ఇక్కడ కూడా ఒక అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ అయితే ఉంది, స్టోర్ రూమ్, అండ్ అది కూడా క్లోజ్ చేసే ఉంది. సో మనం ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో లోపలికి వెళ్ళి డైరెక్ట్ మనం న్యూ కెమిస్ట్రీ బ్లాక్లోంచి అయితే బయటకు వచ్చాము. సో ఇదే న్యూ కెమిస్ట్రీ బ్లాక్. సో ఈ న్యూ కెమిస్ట్రీ బ్లాక్ అయితే మనకి నిజాం కాలేజ్ గేట్ దగ్గర అయితే ఉంటుంది. సో మనం ఈ వేలో వెళ్తే మనకి ఇక్కడే న్యూ కెమిస్ట్రీ బ్లాక్ ఇంకా జెనెటిక్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడే ఒక డోర్ అయితే ఉంటుంది. సో ఈ డోర్లోంచి మనం లోపలికి వెళ్తే డైరెక్ట్ మనం ఓల్డ్ కెమిస్ట్రీ బ్లాక్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇదైతే ఒక షార్ట్కట్ లాగా మనం యూస్ చేయొచ్చు ఇవే, కానీ మ్యాక్సిమం ఎక్కువ క్లోజ్ చేసి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడైతే కొన్ని సిలిండర్స్ ఉన్నాయి. సో గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి అయితే ఈ సిలిండర్స్ని యూస్ చేస్తారు. సో నేనైతే జస్ట్ మీకు షార్ట్కట్ చూపించడం కోసమని ఆ వేలైతే వెళ్ళాను. సో ఇప్పుడు నేనైతే బయటకు వచ్చేసి మళ్ళీ న్యూ కెమిస్ట్రీ బ్లాక్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఈ కెమిస్ట్రీ బ్లాక్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, లోపల క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో మనకి ఈ న్యూ కెమిస్ట్రీ బ్లాక్కి ఆపోజిట్లోనే ఎంసీఏ బ్లాక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి నిజాం కాలేజ్ టెంపుల్ కూడా ఉంది. సో ఈ టెంపుల్ని అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఈ వేలో వెళ్తే మనకి ఎన్సీసీ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది. సో ఈ ఎంసీఏ బ్లాక్ వెనకాల కొన్ని వేస్ట్ చైర్స్ అయితే పడేశారు. సో ఫస్ట్ అయితే మనం ఎన్సీసీ డిపార్ట్మెంట్ చూద్దాము. నిజాం కాలేజ్లో ఎన్సీసీ డిపార్ట్మెంట్ అయితే చాలా ఫేమస్. ప్రతి ఇయర్ ఈ ఎన్సీసీ క్యాండిడేట్స్ నుంచి ఒకళ్ళు ఢిల్లీ పరేడ్కి అయితే వెళ్తారు రిపబ్లిక్ డే అప్పుడు. సో నేషనల్ లెవెల్లో నిజాం కాలేజ్ ఎన్సీసీకి అయితే మంచి గుర్తింపు ఉంది. సో నిజాం కాలేజ్లో ఎన్సీసీలో జాయిన్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ లోపలైతే చూద్దాము. సో ఇక్కడ మనకి వాల్స్ పైన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ వాల్ పైన పరమ్వీర్ చక్ర అవార్డీస్ యొక్క ఫొటోస్ కూడా మనకి వాల్ పైన అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇవన్నీ కూడా పెయింటింగ్సే, ఇక్కడ ఉన్న ఎన్సీసీ స్టూడెంట్సే ఈ పెయింటింగ్స్ అయితే వేశారు. సో మనకి లోపల రాగానే ఇక్కడ ఇంకొక ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్సీసీ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ అయితే ఉంటారు. అండ్ మనకి ఇక్కడ నిజాం కాలేజ్ ఎన్సీసీ స్టూడెంట్స్ డిఫరెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన అవార్డ్స్ కూడా ఇక్కడ మనకు పెట్టారు. అండ్ నిజాం కాలేజ్ నుంచి సెలెక్ట్ అయిన అండర్ కవర్ అఫీషియల్స్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఎన్సీసీ బ్లాక్ పక్కనే మనకి ఎంసీఏ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ అయితే లాక్ చేసింది ప్రజెంట్. అండ్ ఈ కిందనే మనకి బాక్సింగ్ హాల్ అయితే ఉంటుంది. సో నేనైతే మీకు అది చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే మనకి నిజాం కాలేజ్లోని బాక్సింగ్ హాల్. సో ఎంసీఏ డిపార్ట్మెంట్ అయితే ప్రజెంట్ క్లోజ్ చేసింది. ఇందాక మీకు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఓల్డ్ బిల్డింగ్ చూపించాయి కదా, సో దానికి సంబంధించిన డోర్ అయితే ఇది. అండ్ అక్కడ మీరు చూడొచ్చు మా ఫ్రెండ్ అయితే ఒకడు ఆ కిటికీలో నుంచున్నాడు, మేమేం చేస్తామో చూడడం కోసమని అక్కడైతే నుంచొని చూస్తున్నాడు మమ్మల్ని. సో ఈ ఎంసీఏ బ్లాక్లో అయితే ఇంతకుముందు ఎంబీఏ క్లాసెస్ కూడా అయ్యేవి, బట్ ఎంబీఏ క్లాసెస్ని అయితే
ప్రెసెంట్ మల్టీపర్పస్ బ్లాక్లోకి అయితే షిఫ్ట్ చేశారు, కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి బీసీఏ ఇంకా ఎంసీఏ క్లాసెస్ అయితే ఈ డిపార్ట్మెంట్లోనే అవుతున్నాయి. సో నిజాం కాలేజ్లోని మ్యాక్సిమం అన్ని బ్లాక్స్ని నేనైతే కవర్ చేశాను. ఇంగ్లీష్ ఇంకా కామర్స్ డిపార్ట్మెంట్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. అవైతే మనకి న్యూ కెమిస్ట్రీ బ్లాక్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఈ లెఫ్ట్ సైడ్లోనే బాట్నీ ఇంకా జువాలజీ డిపార్ట్మెంట్ అయితే ఉంది, అవి కూడా లాక్ చేసైతే ఉంది. సో నేనైతే లోపలికి వెళ్ళి మీకు చూపించలేకపోతున్నాను. అండ్ మనకి రీసెంట్గా ఈ విధంగా బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు నిజాం కాలేజ్ ఆలుమ్నివి. నిజాం కాలేజ్లో చాలామంది ఫేమస్ పొలిటీషియన్స్, యాక్టర్స్, సైంటిస్ట్ చాలామంది అయితే నిజాం కాలేజ్లో చదువుకున్నారు. సో ఇదే మనకి నిజాం కాలేజ్లోని బైక్ పార్కింగ్ ఏరియా. సో కాలేజ్ లోపలికి అయితే వెహికల్స్ అలో లేవు. మనకి రైట్ సైడ్లోనే సెక్యూరిటీ రూమ్ అయితే ఉంది. సో నిజాం కాలేజ్ వీడియో అయితే మీరు చూసారు కదా. సో ఇప్పుడు నిజాం కాలేజ్ పక్కనున్న స్ట్రీట్లోకి అయితే నేను వచ్చాను. సో ఇక్కడైతే మనకి హాస్టల్స్ ఉంటాయి, అలానే ప్రైవేట్ పీజీస్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఈ వేలోనే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, మీరు వాటిని కూడా చూడొచ్చు. ఈ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ అయితే 1912లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.